నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంఎస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అద్దంకి శాసనసభ్యులు కొట్టిపాటి రవికుమార్ అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామం మల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి సింగర్కొండ శ్రీ ప్రసన్నాజీ స్వామివారి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. ముందుగా ఎమ్మెల్యే రవికుమార్ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఎమ్మెల్యేని ఎర్రం రామిరెడ్డి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం మణికేశ్వరం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. మణికేశ్వరం, కొంగపాడు, నాగిపాడు వరకు పాదయాత్ర కొనసాగగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎమ్మెల్యే భోజన విరామం తీసుకుని కార్యకర్తలు నాయకులతో మాట్లాడారు. తిరిగి మరలా సాయంత్రం 5 గంటల నుంచి నాగిపాడు రోడ్లో ఉన్న కామెపల్లి కళ్యాణ మండపం నుండి రామ్నగర్ భవానీ సెంటర్ మీదుగా సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజలి స్వామివారి దేవస్థానం వరకు పాదయాత్ర జరిగింది. ఎమ్మెల్యే రవికుమార్ ఒక్క రోజులోనే సుమారు 18 నుంచి 19 కిలోమీటర్ల మేర నడిచారు. కొంగపాడు గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేకి గ్రామ సర్పంచ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొంగపాడు నుంచి నాగులపాడు చేరుకున్న ఎమ్మెల్యేకి అక్కడ కూడా అపూర్వ స్వాగతం పలికారు. నాగులపాడు గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగులపాడు రోడ్డులో ఉన్న కామెపల్లి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రామ్నగర్ భవానీ సెంటర్కు చేరుకోవడంతో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకి స్వాగతం పలికి ఆయనతో కలిసి అడుగులు అడుగులు వేశారు. పాదయాత్రలో ఎమ్మెల్యే రవికుమార్తో పాటు బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీరామ్ మాలేంద్రి కూడా అద్దంకి రామ్నగర్ నుంచి సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజలి స్వామివారి దేవస్థానం వరకు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాదయాత్ర రామ్నగర్కు చేరడంతో పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఎంపీకి గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పాదయాత్ర ముగిసింది. ప్రసన్నాంజలి స్వామివారి దేవస్థానంలో ఎమ్మెల్యే ఎంపీ ప్రత్యేక పూజలు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఇవాళ అద్దంకాంక్ష చేస్తున్న ప్రజలు, మేము అందరం కూడా కలిసి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి మణికేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి సింగరపాలపాలెం టెంపుల్ దాకా దాదాపు 18-19 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన మేము అందరం నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చుట్టూ తిరిగి ఎంత పోరాటం చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఆ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి నెరవేర్చడం కోసం ముఖ్యమంత్రి గారు అడిగారే కానీ వేరే విధంగా అడిగిన సందర్భాలు కూడా లేవు. కేవలం మనకి ఏమైతే హక్కు ఉందో, హక్కు ఉన్నాయి వాటినే మనం ఆడవడం జరిగింది. ప్రత్యేక హోదా కానీ, అదేవిధంగా రైల్వే జోన్ కానీ, అదే పోర్టు కానీ, అదేవిధంగా మనకి కర్మాగారం కానీ, ఉక్కు కర్మాగారం కానీ, ఇవన్నిటిని కూడా నెరవేర్చాలని కోరాము. ఎందుకంటే మన అందరం కూడా కట్టుబట్టలతో ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది. కేవలం రైతుల సహకారంతో మాత్రమే మనం క్యాపిటల్ కట్టుకోగలిగాము. ఆ రోజు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకే కట్టుకోగలిగాం అనమాట. ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మోసపూరితమైన విధానాల మీద ఎండగట్టడం కోసం ఢిల్లీ వాళ్ళు మోడీ ప్రభుత్వం చేసే అరాచకాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. ఆంధ్ర రాష్ట్రాలకు విభజన హామీలు ఏవైతే ఉన్నాయని అన్నీ నెరవేర్చాలి. ఆ నెరవేర్చడం కోసం ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మేమందరం కూడా ఖచ్చితంగా ఎప్పటిదాకా పోరాటం చేయమన్నా సరే ఆ నెరవేర్చిన దాకా కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. తమ్ముడు ఆ
ప్రజాహితం కోసం కదులుతుంది రహో ప్రజాయాత్ర. కందులు శనగలు కొనుగోలు చేస్తున్నారని నాగులపాడు సొసైటీ వారి ఆధ్వర్యంలో కొనుగోలు చేసే శనగలకు కందులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్ అన్నారు. అద్దెకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న కందుల కొనుగోలు కేంద్రంలో సోమవారం నుంచి కందులను కొనుగోలు ప్రారంభించారు. సుమారు వారం 10 రోజుల క్రితం నాగులపాడు సొసైటీ వారు కొనుగోలు చేసే కందులను నిలుపుదల చేయక తిరిగి మరలా సోమవారం నుంచి కందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్ మాట్లాడుతూ మార్కెట్ ద్వారా నాగులపాడు సొసైటీ వారి ఆధ్వర్యంలో శనగలు కందులు రెండు కొనుగోలు చేస్తున్నారని, ఇప్పటి వరకు శనగలు 10,000 బస్తాలు కందులు 15,000 బస్తాలు కొనుగోలు చేశారని, కందులు క్వింటాకు 5,400 శనగలు 4,400 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. కందులు శనగలు అమ్ముకునే వారు వ్యవసాయ శాఖ అధికారి నుంచి సర్టిఫికేట్ తీసుకుని వస్తే శనగలు కందులు శాంపిల్ చూసిన తర్వాత కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతుకు వీలైనంత త్వరగా డబ్బులు చెల్లిస్తారన్నారు. సోమవారం అద్దెకి, మంగళవారం కోసుపాడు, బుధవారం బల్లికుర్మ, గురువారం మద్దిపాడు మండలాల రైతుల దగ్గర నుంచి కందులు కొనుగోలు చేయడం జరుగుతుందని రమేష్ తెలిపారు. శనగలు ఉంటే తెచ్చుకుని అమ్ముకోవచ్చున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే శనగలు కందులు కొనుగోలు చేస్తారని రమేష్ చెప్పారు. నాగులపాడు సొసైటీకి మార్కెట్ ద్వారా కొనుగోలు శనగలు కందులు కొనుగోలు చేయుటకు అద్దెకి ఎంసీలో కేంద్రం నడుపుకుంటూ ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చున్నారు. దాదాపు ఇప్పుడు 4 రోజుల నుంచి కందులు శనగలు కొనుగోలు చేసి ఉన్నాము. కందులు మొదటిసారిగా గత నెల 24/3 దాకా 10,500 బస్తాలు కొని ఉన్నాము. ఒక్కొక్క రైతుకి 25 క్వింటాల చొప్పున ప్రభుత్వం నిర్ణయించడమైంది. క్వింటాకు 5,450 రూపాయలు చెల్లించడమైంది. ఇవి ఆయా రైతులు అక్కడ పంట పండిన సందర్భంలో విఆర్ఓ దగ్గర, ఎంపీఓ దగ్గర సర్టిఫికేట్లు పొంది రసీదులు ఏఎంసీ తీసుకొచ్చి రసీదులు తీసుకోవాల్సిందిగా కోరడం అయింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు కందులు సెంటర్ మళ్ళీ తిరిగి ప్రారంభించడం అయింది. మొదటిగా ఈరోజు సోమవారం అద్దెకి మండలం, మంగళవారం పొంగురూరు మండలం, బుధవారం కోరిసపాడు మండలం, గురువారం మద్దిపాడు మండలం, మిగిలి ఉన్న కందులను కూడా కొనుగోలు చేయటకు నిర్ణయించడమైంది. అదేవిధంగా శనగలు దాదాపు జిల్లాలో మన ప్రాంతంలో అద్దంకి, బలికుర్వ, సంతమాలూరు, మద్దిపాడు, తాళ్ళూరు, ముళ్ళమూరు ఇంకా ఇతరితర సెంటర్ల నుంచి కూడా శనగలు వస్తాయి. శనగలు ఇప్పటివరకు దాదాపు 15,000 బస్తా వరకు కొనుగోలు చేసి ఉన్నాం. శనగల రేటు 4,400, ఒక రైతుకు 25 క్వింటాలు, ఎకరాకు 7 క్వింటాలు చొప్పున నిర్ణయించడమైనది. అందువల్ల శనగలు పండించిన రైతులందరూ కూడా విఆర్ఓ దగ్గర, ఎంపీఓ దగ్గర సర్టిఫికేట్ పొంది తీసుకొని రావాల్సిందిగా కోరడమైంది. బడిగిడి పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు మన బడి మన ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అద్దెకి మండల విద్యాశాఖ అధికారి నూన విజయ్ కుమార్ అన్నారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా మండల విద్యాశాఖ అధికారి నూన విజయ్ కుమార్ అద్దెకి మండలం తిమ్మాయిపాలెం, కలకూరు గ్రామాలలో పర్యటించి ఇంటింటికి తిరిగి బడిగిడి పిల్లల్ని గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనబడి మన ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అద్దెకి మండలంలో వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరిపి బడిగిడి పిల్లలందరినీ గుర్తించి బడిలో చేర్పించడం జరుగుతుందన్నారు. తిమ్మాయిపాలెం గ్రామంలో వారు హెచ్ఎం ఉపాధ్యాయులు కలిసి పర్యటించి 7 మంది విద్యార్థులను గుర్తించారని విజయ్ కుమార్ తెలిపారు. పాఠశాల హెచ్ఎం కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా పిల్లలను బడిలో చేర్పించే విధంగా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బడిగిడి పిల్లలందరినీ బడిలో చేర్పించవలసిన బాధ్యత గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు ఉందని ఎంపీఓ తెలిపారు. ఈ రోజు నుంచి అద్దెకి మండలంలో ప్రతి గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో
హ్యాబిటేషన్స్లో కూడా మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమము ఈ నెల 23 నుంచి 30 వరకు జరుగుతుంది. ప్రతి పాఠశాలలో కూడా 9 గంటల నుంచి 11 గంటల వరకు, 4 గంటల నుంచి 6 వరకు హెడ్ మాస్టర్ ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారు. వీరికి 23వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రతి పాఠశాలకు పంపించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మరి వారు నిర్వహించి అది రికార్డ్ చేసి మినిస్ట్ తయారు చేసివలసిన కోరుతున్నాము. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కమిటీ ఏర్పాటు చేసుకోండి. మరి మరి మండల ప్రాథమికోన్నత పాఠశాలలో మరి కమిటీలుగా మరి చైర్మన్గా హెడ్ మాస్టర్ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఎంసి చైర్మన్ చేసి కన్వీనర్గా ఉంటాడు. ఒక టీచరు మరి వైస్ చైర్మన్గా ఉంటాడు. ఒక టీచరు కన్వీనర్గా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి మరి అంగన్వాడీ కార్యకర్త మెంబర్ కన్వీనర్గా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ప్రతి పాఠశాలలో కమిటీలు ఏర్పాటు చేసుకోండి. మరి ముఖ్యంగా బడి బయట ఉన్నటువంటి పిల్లలు కానీ, 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు కానీ, మధ్యలో బడి బాధపేసిన పిల్లలు కానీ తప్పకుండా ఈ స్పెషల్ డ్రైవ్లో మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లు తిరగాలి. మరి ఈరోజు నేను తుమ్మాయిపాలెము ఎంపీపీ స్కూలు ఎస్సీ నందు నేను హెడ్ మాస్టర్ గారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో నివేశ స్థలాల కోసం పేదలు అర్జీలు పెట్టుకోక నేటికి అర్జీలను చూసిన పాపాలు పోలేదని, రెవెన్యూ కార్యాలయంలోనే మూలన పడవేశారని, రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు స్థలాలు ఇచ్చారే కానీ నేటికి పీసీలు ఇవ్వలేదని సిపిఐ పార్టీ నాయకులు కేఎల్డి ప్రసాద్ అన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ నివేశ స్థలాలు కేటాయించి రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పించాలని కోరుతూ సోమవారం అద్దెకి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ముందుగా సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ పార్టీ నాయకులు ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సమస్యలతో కూడిన వింతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సాయికి సిపిఐ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో కేఎల్డి ప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి అర్హులైన లబ్ధిదారులందరికీ నివేశ స్థలాలు ఇవ్వాలని, గతంలో నివేశ స్థలాలు ఇచ్చిన వారికి పీసీలు అందజేయాలన్నారు. అలాగే ఎంతో మందికి జన్మభూమిలో రేషన్ కార్డులు మంజూరు అయినట్లు ఆర్సీ నెంబర్లు రాక నేటికి కార్డులు ఇవ్వలేదని, దీంతో వారు రేషన్ తెచ్చుకోలేకపోతున్నారన్నారు. ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చి జన్మభూమి కమిటీలను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారని కేఎల్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పేదలకు కానీ ఏ మండలంలో కానీ ఎవరికి పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అదే క్రమంలో మనం అద్దెంకిలో కూడా గత జన్మభూమిలో కానీ విడిగా కానీ గిరివెన్సెల్లో కానీ మనం చాలా ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టున్నాం. పెట్టుంటే ఇంతవరకు ఏ ఒక్క పేదవానికి అద్దెంక మండలంలో ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ తర్వాత మొన్న పోయిన జన్మభూమి కమిటీలో వార్డు వారీగా చూసుకుంటే రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డులు ఆర్సీ నెంబర్లు ఇచ్చారు. ఆర్సీ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి మా అద్దెంకి రావణారు హైదరాబాద్లో 40 కార్డులు ఇస్తే ఆర్డర్లో ఒక 10 కార్డులు కూడా రాలేదు. ఇచ్చిన 1-2 కార్డులు కూడా వాళ్ళకి రేషన్ షాప్లకు వెళ్తే వాళ్ళు రేషన్ ఇవ్వట్ల. ఇది పరిస్థితి. ఏంటంటే గవర్నమెంట్ మటుకు ఏదో ఇచ్చాము చేసాము అట్టుగా ఉంది, కానీ నిజంగా పేదవాడికి న్యాయం జరిగే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకని మనం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని అద్దెంక మండలాల్లో అనే రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ ఆఫీసుల్లో మన ధర్నా కార్యక్రమం నిర్వహించాం. అందులో భాగంగా అధిక మండలంలో కూడా మనం ఈ ధర్నా కార్యక్రమం ఇవాళ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే పోయిన నామ్ ఎక్స్ప్రెస్ రోడ్లో రోడ్లు పోయిన పేదలకి ఇళ్ళస్థలాలు అది ఇచ్చారు. ఆ ఇళ్ళస్థలాల కింద కొంతమందికి ఎన్టీఆర్ గృహం కింద ఇల్లు చేసిన అయితే ఆ డబ్బులు కట్టుకునే డబ్బులు ఫౌండేషన్ చేసుకుంటూ 1.5 అవుతూ ఉంటే ఆ 1.5 కూడా లేని పరిస్థితులు కొంత పేదలు ఉన్నారు. $80 కూడా కొంతమందికి 10 మందికి ముందుకు వస్తే 10 మందికి ఇల్లు కట్టుకుంటాకు వస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఎంఆర్ఓ ఆఫీసులోనేమో ఏది మనకి బీఫార్మ్ ఇచ్చారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, కానీ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చిన దాఖలాలు ఏమీ లేవు. రుణాలు రద్దు చేస్తా అన్నాడు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా అన్నాడు, కానీ ఎక్కడా చేసింది లేదు, వచ్చింది లేదు. రైతులు ఇంకా రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారంతా పేద విద్యార్థులని వారందరినీ దృష్టిలో ఉంచుకుని వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో
అరుణ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ చైర్మన్ శేషగిరి నాయుడు అన్నారు. అద్దంకి రవీంద్ర భారతి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం అరుణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యారెట్ అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి శేషగిరి నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కష్టపడి చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. పేద విద్యార్థులను ఆదుకోవడానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని శేషగిరి తెలిపారు. అరుణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి ఉన్న దానిలో మంచి పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అరుణ ఫౌండేషన్ ద్వారా మీకు పోషక విలువలు కలిగిన ఆహారం మరి కంటికి మంచిదని, లివర్ మీద అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ డెవలప్ అవుతుందని క్యారెట్ పంచడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన మద్రేటి మాస్టర్ గారు ఎంతో సహకారం అందించారు. అట్లాగే ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకారం అందించబట్టి ఈరోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాము. మరి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ యొక్క క్యారెట్ పంపిణీ కార్యక్రమం ఎందుకు పెట్టాము అంటే, మరి ఇక్కడ చదువుకునే పిల్లలు బడుగు బలహీన వర్గాలకి చెందిన వారే ఉంటారని, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, పిల్లలందరూ చక్కగా ఈ 22 రోజులు కూడా ఈ క్యారెట్ని వేస్ట్ చేయకుండా తిన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదట్లో భయపడ్డాము, మాస్ గారు కూడా ఎంతమంది తింటారో ఎంతమంది పడేస్తారో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారో ఖర్చుతో కూడింది అని అనుకున్నాము. అయినప్పటికీ కొరసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో శ్రీ మహాగణపతి పార్వతీ సమేత భవ్యలింగేశ్వర స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం సోమవారం అత్యంత ఆర్భటంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకుడు పేరెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థుల సహకారంతో స్వామివారి దేవస్థానాన్ని నిర్మించడం జరిగిందన్నారు. అలాగే 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు వేద పారాయణం, రుద్రహోమం, శాంతి హోమం వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయని, అదేవిధంగా వేలాది మంది భక్త జన సంద్రోహం మధ్య కన్నుల విందుగా నగరోత్సవ కార్యక్రమం ఉంటుందని పేరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా భక్తులందరూ స్వామివారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం ఆయన గుడి ప్రతిష్టత గురించి వివరించారు. నూతనముగా నిర్మించదగుతున్న శ్రీ మహాగణపతి పార్వతీ సమేత భవ్య లింగేశ్వర స్వామి ఆలయము రేపు 30/4/2018 ప్రతిష్ట మహోత్సవము జరుగును. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయదలసినదిగా కోరుతున్నాము. అదేవిధముగా 30వ తారీఖు 11 గంటల నుంచి మహా అన్నదాన ప్రసాదము జరుగును. గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శివాలయము ఈ నెల 30వ తారీఖు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. కావున విరివిగా భక్తులందరూ పాల్గొని ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 30వ తారీఖు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఎవరైనా భక్తులు అన్నదానం కానీ గుడికి కానీ సందా ఇవ్వదలుచుకుంటే ఇవ్వదలసిన వాళ్ళు ఇవ్వదలసిందిగా కోరుతున్నాము. కమిటీకి తెలియపరచడం జరగడమైంది. ఐదు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, అంగన్వాడీ కార్యకర్తల చేతిలో ప్రభుత్వ పాఠశాలలో భవిష్యత్తు ఉందని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి నూన విజయ్ కుమార్ తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం కోర్సుపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్ల సమావేశం జరగగా సిడిపిఓ మల్లేశ్వరితో పాటు ఎంఈఓ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అద్దంకి మండలంలో మనబడి మన ఊరు కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలందరూ కలిసి విజయవంతం చేయాలన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారని, తల్లిదండ్రులను ఏదో ఒక విధంగా ఒప్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉందని ఎంఈఓ తెలిపారు. ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఒకటే విజయవాడ, రెండో పెసవాడ, మూడో ఒంగోలు, నాలుగో అత్తయ్యకి ఎక్కడ వస్తే కమ్యూనిటీ పిల్లల్లో ఐక్యత.
పత్రగా ఏ పిల్లవాడికి సరే మీరు తప్పకుండా ప్రభుత్వ పాత్రలో ఆ తల్లిదండ్రులు గమనించేయండి. ఎదురు ఎదురు ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ మీరు తప్పకుండా ఫోన్ చేయండి. ఐ ఆల్వేస్ సార్ యూ మీకోసం నేను ఎల్లప్పుడూ ఉంటాను పిల్లలు చేస్తానికి. దయచేసి మరి ఈ మరి మా మనవరం మన మాట మనబడే కార్యక్రమాన్ని మీరు కూడా పాల్గొంటున్న గురించి మీరే లేరు నేనెంత ప్రత్యేక వైస్ ప్రెసిడెంట్ తెలుసు కానీ గౌరవ పనిచేసే కార్యకర్తగా మీరు ఉంటారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడి నవంబర్ అక్టోబర్ ఈలోపు ఉత్తర పిల్లలు కూడా మళ్ళీ ఎస్ఎంఎస్ ఇంటర్ సమాప్తం. నమస్కారం.